హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో 9 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. అయితే ఇవాళ డ్యూయల్ టు హౌస్లో రేషన్ టాస్క్ జరిగింది. ఆ రేషన్ టాస్క్లో నబీల్ పాల్గొన్నాడు. అయితే నబీల్ని ఒక కోరిక కోరుకోమంటే నబీల్ హౌస్మేట్స్ అందరికీ అన్లిమిటెడ్ ఫుడ్ అని అడిగాడు. అయితే బిగ్ బాస్ అన్లిమిటెడ్ లగ్జరీ బడ్జెట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు, కానీ ఒక కండిషన్ పెట్టాడు నబీల్కి. ఏంటంటే నువ్వు కావాలంటే అన్లిమిటెడ్ ఫుడ్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ లేకపోతే నువ్వు స్వీట్స్ ఇంకా జ్యూస్ ఇంకా చాక్లెట్స్ ఏవి తినొద్దు సీజన్ ఎండ్ వరకు అని అయితే కండిషన్ పెట్టాడు. అయితే నబీల్ ఆ కండిషన్ కొప్పుకొని అన్లిమిటెడ్ బడ్జెట్ అయితే వచ్చింది. మెగా చీఫ్ పోయి లోపల పోయి మొత్తం అంతా సరుకులన్నీ తీసుకొచ్చాడు. చాలా అన్లిమిటెడ్ బడ్జెట్ వచ్చింది. అయితే ఈ బిగ్ బాస్ ఇంకా హౌస్లో ఫన్ టాస్క్ కూడా పెట్టాడు. రోహిణి అండ్ అవినాష్ వాళ్ళ ఫన్ టాస్క్లో అయితే ఇరగదీస్తారు. అయితే రేపు మనకు వస్తుంది ఈ టాస్క్. మనము సీజన్ 4లో చూసాం కదా రోబో టాస్క్. అభిజిత్ ఇంకా అఖిల్ ఒక గ్రూప్లో ఉండే, సోహేల్ ఇంకా వీళ్ళంతా గ్రూప్లో ఉండే కదా రోబో టాస్క్. ఈసారి సీజన్ 8లో పెట్టబోతుండ్రు. ఈ రోబో టాస్క్లో బాగా ఫైట్స్ ఉంటాయి, ఫిజికల్గా అవ్వచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. అయితే ఈ టాస్క్ రేపు కండక్ట్ చేస్తారని అయితే తెలిసింది. అయితే ఇప్పుడు రాయల్ క్లాన్ ఇంకా ఓజీ క్లాన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఈ టాస్క్లో. అయితే ఇప్పుడు రాయల్ క్లాన్ వాళ్ళు ఏం చేశారు, హరితేజ ఎక్కువసార్లు హ్యాట్ తీసుకున్నది, కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక పవర్ ఉండడం వల్ల దాంతో అవినాష్ని స్వాప్ చేశారు. అవినాష్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి హరితేజ నామినేషన్స్లోకి వచ్చింది. ప్రేరణ కూడా హ్యాట్ ఎక్కువసార్లు తీసుకోలేదని నమ్మ అందరు హౌస్మేట్స్ నామినేట్ చేశారు. ఇలా 9 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు, రాయల్ క్లాన్ నుంచి 3, ఓజీ క్లాన్ నుంచి 6. అయితే ఇప్పుడు మనం ఓటింగ్ పోల్స్ చూసుకున్నట్టయితే నిఖిల్ 19% ఓటింగ్తో టాప్లో ఉన్నాడు. సెకండ్ మణికంఠ 17%, నబీల్ 16%. నబీల్కి మణికంఠ కొంచెం అటు ఇటు డిఫరెన్స్ అవుతూ ఉన్నది. తర్వాత టాప్ వీళ్ళు ముగ్గురు అయితే నబీల్, నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. ప్రేరణ తర్వాత నెక్స్ట్ 12%తో ఉంది. యష్మి 11.5% ఓటింగ్ నడుస్తుంది. పృథ్వీరాజ్కి 7%, గౌతమ్కి 5% ఓటింగ్ వస్తుంది. తేజాకి అందరికన్నా లీస్ట్ 2% వస్తుందన్నమాట. అయితే వీళ్ళు రాయల్స్ వాళ్ళు హరితేజని తీసుకొచ్చారు. హరితేజకు కూడా కొంచెం ఓటింగ్ అయితే 7% ఉన్నది. చూడాలి ఇప్పుడు ఈసారి ఇవాళ నామినేషన్స్ లైవ్లో కంప్లీట్ అయిపోతే ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇవి నేను చెప్పేది అన్అఫీషియల్ యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ అన్నమాట. అఫీషియల్ ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అవుతాయి రేపు నైట్ నుంచి ఫ్రైడే నైట్ వరకు. అయితే ప్రస్తుతం నామినేషన్స్ మనకి ఎపిసోడే నడుస్తుంది స్టార్మాలో. అయితే ఈయన పోయి మెగా చీఫ్ పోయి మొత్తం రేషన్ అంతా తీసుకొచ్చాడు. మొత్తం లాస్ట్కి అన్ని అక్కడ బిగ్ బాస్ పెట్టిన వెజిటేబుల్స్, స్వీట్స్, సున్నుండలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడు. లాస్ట్కి అయితే ఒక జోక్ చేస్తాడు, తను ఒక గుమ్మడికాయ ఆడ పెట్టేసి బిగ్ బాస్ ఈ గుమ్మడికాయ ఒకటి వదిలేస్తున్నా మాకు దిష్టి తాకకుండా అని మెగా చీఫ్ అయితే గుమ్మడికాయ అక్కడ పెట్టి మిగతా అదంతా తీసుకొస్తాడు లగ్జరీ బడ్జెట్. నబీల్ చేయబట్టి నబీల్ పుణ్యం అంటూ వీళ్ళందరికీ అన్లిమిటెడ్ లగ్జరీ బడ్జెట్ వచ్చింది. స్ప్రౌట్స్ ఇంకా అన్ని స్వీట్ లస్సి, సున్నుండలు, అన్లిమిటెడ్ మటన్, చికెన్, పాలు, పెరుగు చాలా పంపించారు. హౌస్మేట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు లగ్జరీ బడ్జెట్తోని. లగ్జరీ బడ్జెట్ అయితే వచ్చింది, కానీ పాపం నబీల్ ఇదంతా ఇచ్చిన నబీల్కి మాత్రం సీజన్ ఎండింగ్ వరకు బిగ్ బాస్ స్వీట్స్, జ్యూస్, చాక్లెట్స్ తినద్దని చెప్పారు. నబీల్ రెడీ అయిపోయాడు, తను సాక్రిఫైస్ చేస్తాను ఒప్పుకున్నాడు బిగ్ బాస్ దగ్గర. అయితే ఇక నామినేషన్స్ అయితే చాలా రచ్చగా జరిగాయి. అసలు ఈ సీజన్ మొత్తంలో ఇది హైలైట్ నామినేషన్స్ ఎపిసోడ్. ఓజీస్ ఫస్ట్ వీక్లో రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బయట నుంచి ఆట చూసి వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నిఖిల్, మణికంఠ, నబీల్ని వదిలేసి మిగతా పృథ్వీ, యష్మి వీళ్ళందరూ వీక్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్ చేశారు. ఇప్పుడు రాయల్ వాళ్ళు వచ్చి 1 వీక్ అయిపోయింది, వాళ్ళు ఆటను చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నామినేషన్స్ కరెక్ట్ పర్సన్స్కి అయితే నామినేట్ చేస్తున్నారు. చాలా లైవ్లో అయితే చాలా ఆసక్తికరంగా జరిగాయి నామినేట్స్. ఒకళ్ళని ఒకళ్ళు చాలా
చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. లైవ్లో అయితే చాలా ఈసారి ఇంట్రెస్టింగ్ టాప్ రేటింగ్స్ వస్తాయి ఈ నామినేషన్స్కి, ఈసారి నామినేషన్స్కి. తర్వాత మనము చూసినట్టయితే ఈ 9 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. ఎవరంటే నిఖిల్, మణికంఠ, నబీల్, ప్రేరణ, యష్మి, హరితేజ, గౌతమ్ అండ్ పృథ్వీరాజ్, తేజ. అయితే రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు, మన ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి 6 మెంబర్స్ వచ్చారు. యాక్చువల్గా అవినాష్ ఉండే, అవినాష్ వాళ్ళకి రాయల్స్ వచ్చిన పవర్తో అవినాష్ని స్వాప్ చేసుకొని వాళ్ళు హరితేజని పంపించారు నామినేషన్స్లోకి. హరితేజ అయితే తను కొంచెం బాగానే ఆర్గ్యుమెంట్స్ చేసింది. హరితేజకి ప్రేరణకి పెద్ద గొడవ జరిగింది. యష్మి అయితే ప్రేరణ సైడ్ తీసుకున్నది. వాళ్ళిద్దరూ చివరికి కన్నడ గ్రూప్ అంతా ఒక సైడ్ అయిపోయారు. యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్ వీళ్ళంతా కన్నడ గ్రూప్ అంతా తెలుగు కంటెస్టెంట్స్ నేటైతే టార్గెట్ చేసినట్టు అనిపించింది. కానీ నామినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన కాడి ఇంత ఫైర్ అయితే నామినేషన్స్లో ఎప్పుడు చూడలే. ఈసారి అయితే సూపర్ డూపర్ నామినేషన్స్ అయితే వచ్చాయి బిగ్ బాస్కి. ఇక హోస్ట్ ఈసారి అయితే ఇంకా నామినేషన్స్ కంప్లీట్ కాలేదు. పృథ్వీరాజ్ అండ్ తేజ అయితే లాస్ట్లో ఉన్నారు. చూడాలి ఓటింగ్ పర్సంటేజ్, ఓటింగ్ పోల్స్లో అయితే వీళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు. ఇంకా ఫ్రైడే నైట్ వరకు ఒకవేళ వీళ్ళిద్దరికి ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే మాత్రం వీళ్ళ ఓట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఓట్స్ ఇంక్రీజ్ కాకపోతే మాత్రం ఐదర్ తేజ ఆర్ పృథ్వీ వీళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళు అయితే ఈసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.